నామినేషన్స్ జరిగేటప్పుడు ప్రతిసారి వచ్చేసి ఒక కంటెస్టెంట్కి, అంటే ఎవరైతే కెప్టెన్ అయ్యి ఉంటారో ఆ కెప్టెన్కి ఆ వారంలో ఏదో ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయడం అన్న కానీ, లేకపోతే ఆల్రెడీ నామినేట్ అయినటువంటి ఇంటి సభ్యుల్లో నుండి ఒక సభ్యుని సేవ్ చేయమంటాం కానీ, ఇలాంటి రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. అలా కనుక ఈసారి రవి కెప్టెన్, మీ అందరికీ తెలుసు, 11వ వారానికి రవి కెప్టెన్ అయినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రోమోలో మనం గమనిస్తే గ్లాస్ సీసా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మొత్తం ఖాళీ చేయాలి. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరి ఇంటి సభ్యుల మీద వేసి వాళ్ళని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. సో అలా నామినేషన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఒకవేళ ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక రవికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి ఎవరినైనా సేవ్ చేయమంటే కనుక ఎవరిని సేవ్ చేస్తాడు, లేదా డైరెక్ట్గా నామినేట్ చేయంటే ఎవరిని నామినేట్ చేస్తాడు? నాకు తెలిసినంత వరకు సేవ్ చెయ్యి అంటే కనుక అనీ మాస్టర్ శ్రీరామచంద్రాల్లో ఒకరిని సేవ్ చేయాలి, చేస్తాడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరే తనకు వచ్చేసి కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేశాడు. సో ఎక్కువ ఛాన్సెస్ అనీ మాస్టర్ని సేవ్ చేసేదానికి ఉంటుంది. ఒకవేళ లేదు, ఇంకో ఆప్షన్, సెకండరీ ఆప్షన్ ఏదైతే ఉందో, ఒకరిని వచ్చేసి నువ్వు డైరెక్ట్గా సేవ్ కాకుండా నామినేట్ చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఏదైతే తనకు లాస్ట్ డే ఏదైతే గొడవ జరిగిందో సన్నీకి రవికి మధ్య ఇద్దరు గొడవ కారణంగా సన్నీని డైరెక్ట్గా నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు మాత్రం పాజిబిలిటీస్ మాత్రమే, ఇదేమి లీక్డ్ ఇన్ఫో కాదు. మనకు వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ వీక్ ఏదో రకంగా వచ్చేసి కెప్టెన్సీలో కెప్టెన్ ఉన్నటువంటి కంటెస్టెంట్కి బిగ్ బాస్ ఇస్తున్నటువంటి స్పెషల్ పవర్లో కనుక ఇలా ఉంటే ఇలా జరగవచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు, స్పెషల్ పవర్ ఇస్తే సేవా, లేకపోతే డైరెక్ట్ నామినేట్ చేస్తారా? డైరెక్ట్గా నామినేట్ చేస్తే ఎవరిని చేస్తాడు, లేకపోతే సేవ్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తాడు? మోస్ట్లీ ఇక్కడ అనీని ఈసారి కూడా సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసేటువంటి ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు